ఒకవేళ చర్చలల్లోనే మాట్లాడింది అబద్ధమైతే ముక్కు నేలకు రాసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి సవాల్ విసిరిన 24 గంటలు అయిపోయింది పార్లమెంట్ రాలే నీలమెట రాలే భూముల కబ్జాలు పెట్టుకున్నాడు రాలే జోకర్ గాడు మల్లన్న కూడా రాలే ఎవనైనా భూమి మీద జోకర్లను చూసినాం బ్రోకర్లను చూసినాం కానీ పాల మల్లెగాడు సగం జోకర్ సగం బ్రోకర్ వేదిక లక్తే జోకర్ లాగా మాట్లాడతాడు వేదిక దిగితే భూముల బ్రోకర్ లాగా మాట్లాడతాడు ఎవడు భూములు అమ్మినా ఎవడు కొనుక్కున్నా ఈ పాల మల్లిగానికి కమిషన్ ఇస్తే తప్ప ఈ ప్రాంతంలో భూములు కొనుక్కునే అమ్ముకునే పరిస్థితి లేదు ఇయాల భూ కబ్జాలు పెట్టినాడు మున్సిపల్ ఎన్నికలల్లో టికెట్లు అమ్ముకున్నాడు జవహర్ నగర్ లో పేదోళ్ళకు భూముల పట్టాలు లేవు రిజిస్ట్రేషన్లు లేవు ఆడ ఎవడి పేరు మీదనో పట్టాను సృష్టించి ఆ పట్టాని ఇంకొకడికి జీపీఏ ఇచ్చి ఆ జీపీఏ తోని తన కోడల మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఇయాలడ సిఎంఆర్ హాస్పిటల్ అని కట్టి వ్యాపారం చేస్తున్నాడు జవహర్ నగర్ మున్సిపాలిటీలో ఉన్నదంత వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఏ ఒక్కని కూడా అక్కడ గుంట భూమి రిజిస్టర్ అయితలేదు నేను ఇయాల ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా జవహర్ నగర్ లో 268 ఇంటి నెంబర్లో తప్పుడు పత్రాలు సృష్టించి నీ మంత్రి మల్లారెడ్డి కోడల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రైవేట్ దావకాన కట్టుకొని ఇయాల వ్యాపారం చేస్తున్నాడని నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా కంప్యూటర్లు కొడితే ప్రింట్ అవుట్ వస్తాయి మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా మల్లారెడ్డి దొంగ భూమా మల్లారెడ్డి కబ్జా భూమా మల్లారెడ్డి సికం పట్టణా మల్లారెడ్డి చెరువు భూమా రాదా రాదా చెప్పు ప్లాన్లు లేవా కంప్యూటర్ లేదా నేను డాష్ పెట్టుకుంటున్నా వాడు నన్ను కబ్జా అంటాడు వాడు కబ్జా కోర్ వాడు బ్లాక్ మెయిల్ వాడు అట్లా సంపాదించాడు గుల్లెత్ ధర్మత్ ఒక్క రూపాయి బ్లాక్ మెయిల్ చేయలేదు నేను ఎవరికి రైట్ టు ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుల్లె ధర్మన్ అని నా ముక్కు నాలుగు రాసుకుంటా నా పదవికి రాజీనామా చేస్తాను నేను అరే రేవంత్ రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా రేపు రారా ఛాలెంజ్ చేస్తున్నా నిలబడతాం నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా రాయ్ నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా కానీ నువ్వు గెలిచి చూపిరా నువ్వు తమ్ముంటే అందరు చెప్తున్నవారా 20 గంటలాగు 15 గంటలాగు 2 ఏళ్ళలాగు మనమే వస్తున్నాం ఇప్పుడు ట్రైలర్ చూపిరా నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం ఇరా నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఇరా నేను మళ్ళా గెలుస్తున్నా ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా మళ్ళా నిలబడతాని మొగోడవైతే చెప్పురా ధైర్యవంతుడవైతే చెప్పురా అని కూడా నీ అందరూ ఉండే ఛాలెంజ్ చేస్తున్నా వాని కూడా రాజీనామా చేయమని నేను కూడా రాజీనామా చేస్తా రెండింటికి బరోబర్ నిలబడదాం ఎవడు గెలిస్తే వాడే హీరో ఓడిపోయిన వాడు జీరో ముక్కు నాకు గంట చక్కగా ఇంటికి వెళ్ళిపోతాం